వెల్కమ్ టు బే న్యూస్. ఇప్పుడే అందిన విషాద వార్త. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారుగా 300కి పైగా దుర్మరణం చెందగా 900 మంది గాయపడ్డారు. ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో మన రిపోర్టర్ ఉన్నారు. చెప్పండి శ్రావణ్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, ఇక్కడ చూసినట్లయితే మొత్తం విషాదంతో నిండిపోయింది. ఇంచుమించు 288 మంది చనిపోగా 1200 మంది పైగా గాయపడ్డారు. చెప్పండి శ్రావణ్, ఇంతమందికి వైద్యం అందించడానికి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ చూసినట్లయితే బ్లడ్ బ్యాంక్ లో రక్తం కూడా సరిపోక చుట్టుపక్కల ప్రదేశాల నుంచి యువకులు మేమున్నాము అంటూ ముందుకొచ్చి రక్తాన్ని అందిస్తున్నారు. థాంక్యూ శ్రావణ్. మన రిపోర్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం రక్త కొరత వలన ఏర్పడిన నష్టాన్ని తగ్గించడానికి బయట ప్రాంతాల నుంచి లైవ్ డోనర్స్ ని తీసుకొస్తున్నారు. ఇలాంటి రక్త కొరతను తమ ప్రాంతాలలో తగ్గించడానికి యావత్ భారతదేశంలో ఉన్న ఎన్జిఓస్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈ నెల 14న ఓల్డ్ బ్లడ్ డోనర్స్ డే కావడం విశేషం. విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇందులో భాగంగా సేవియోతో కలిసి ఈ నెల 11న అనగా ఈ ఆదివారం గుంటూరు బీఆర్ స్టేడియం మరియు నెల్లూరు బీఆర్సీ గ్రౌండ్ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి సేవియో ఆర్గనైజేషన్ వాళ్ళు సేవియో ఎమర్జెన్సీ కార్డుని ఇవ్వడం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ సేవియో ఎమర్జెన్సీ కార్డు ద్వారా 3 లక్షల వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్ పొందగలరు. అయితే ఇంకెందుకు ఆలస్యం? రక్త కొరత లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఇటువంటి కార్యక్రమాలని అవకాశంగా తీసుకుని స్వచ్ఛందంగా ముందడుగు వేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్.